अंदरिकी नमस्कारम। ना पेरु साई किरण। वेलकम टू राइड एंड ट्रावल। इप्पुडु काकिनाडलोने उन्नाम। निन्न द्राक्षारामम चूसामु। सो इप्पुडु मार्निंग टाइम वच्चेसी 7 अवुतुंदी। सो इप्पुडु वच्चेसी मेमु सामर्लकोट वेल्तुन्नाम। अदि वच्ची कुमारारामम। मेमु कवर चेसे ई ट्रिप लो लास्ट शिवालयम पंचारामंलो लास्ट दी इदे कुमारारामम। इक्कड नुंची मेमु बस स्टाप की वेल्ली अक्कड सामर्लकोट बस एक्केल्तामु। निन्न बस स्टाप लो एंक्वैरी चेस्ते इक्कड 45 मिनट्स पड़ुतुंदी टेंपल की अनि चेप्पारु। अराउंड 15-16 किलोमीटर्स उंटदंट सामर्लकोट इक्कड नुंची। सो मिगिलिन डीटेल्स अन्नी नेनु गुडिकि वेल्लाक चेप्तानु। अक्कड सामर्लकोट टेंपल अन्नमाट कुमारारामम टेंपल अन्नमाट। सो इदि कूडा बागुंदी। निन्न द्राक्षारामंलो वेल्लिनट्टु फुल्गा चेट्लु इवन्नी मैं दर्शन अय्याक इंका डीटेल गा चूपिस्तानु मीकु। ई टेंपल दी स्थल पुराणम उंदी। असलु ई गुडी प्रत्येकता एंटी असलु एंटी मोत्तं डीटेल गा इदि नेनु इक्कड ओक फोटो स्नाप्‌षाट पेडतानु चदुकोंडी। इदे कोनेरु गुडी कोनेरु मध्यलो ओक मंडपम उंदी। अदि पूर्तिगा वाटर एक्कुवुन्नट्टुंది। सो ई कोनेरुलो कमलपूलु अदे लोटस फ्लावर्स एक्कुव उन्नाయి। अदि पिंक लोटस वैट लोटसेस कूडा उन्नाయి। अटु सैड उन्नाయి लोटस्लन्नी अक्कडक्कड ओक्कोक्कटि अलागा उन्नाయి। इदे इक्कड गुडी कोनेरु अन्नमाट। गुडिकि आनुकुने उंटदि मेन गर्भगुडी द्वारानिकि एदुरुगुंडा ई कोनेरु उंटदन्नमाट। इदे मेन आलयम अन्नमाट। लिंगम इक्कड नुंचि अक्कड वरकु पेद्दगा उंटदि। सो किंद नुंचि पै वरकु उंटदि। रेंडु सार्लु इक्कड कूडा द्राक्षारामंलो लागा किंद पैन रेंडु सार्लु दर्शनं चेसुकोवाली। सो इदंता गुडिकि लोपल अन्नमाट। सो सेम आर्किटेक्चर अयिते निन्न मेमु द्राक्षारामं वेल्लाम कदा सेम आर्किटेक्चर वच्चि द्राक्षारामंलो गुडि एला उंदो as it is అలానే ఉంది దాదాపుగా। అంటే ఇక్కడ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళైతే కొంచెం డిఫరెన్సెస్ చెప్పగలరు కానీ లోకల్ పీపుల్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అంత పెద్ద డిఫరెన్స్ అనిపిదు. మొత్తం ఒకటేలానే ఉంటదన్నమాట టెంపుల్ అంతా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఇది వచ్చి కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేశాడంట. తర్వాత 17th సెంచరీలో తూర్పు చాళుక్యులు వచ్చి ఈ గుడిని డెవలప్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు చేశారు. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ ఇలా పార్క్ లా కూడా చేశారు. సో ఇక్కడికి మేము ఎలా వచ్చామంటే కాకినాడ నుంచి బస్సు తీసుకున్నాము. సో బస్సు వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు. సామర్లకోట బస్ స్టాండ్లో దింపేశాడు. సో స్టేషన్ ఆపోజిట్లోనే ఉంది బస్ స్టాండ్ కూడా. అక్కడి నుంచి సర్వీస్ ఆటో అయితే 20, మీరు ఆటో మాట్లాడుకుంటే 50 రూపీసో 60 రూపీసో తీసుకుని టెంపుల్ దగ్గర వదిలేస్తాడు. సర్వీస్ ఆటో అయితే రోడ్ మీద వదిలేస్తాడు. మీరు అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా లోపలికి రావాలి. సో గుడి అవుటర్ అంతా కూడా చుట్టుపక్కలంతా ఈ అవుటర్ సర్కిల్ కూడా ముందు వీడియోలో మీరు చూసినట్టు ద్రాక్షారామంలానే ఉంది. మోస్ట్లీ నాకు అలానే అనిపిస్తుంది. అంటే గుడి కన్స్ట్రక్షన్ కానీ ఆ టైప్ అదంతా. సో ఈ గుడితో మొత్తం 5 పంచారామాల్లో 5 శివాలయాలు కవర్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సబ్స్క్రిప్షన్ ఫ్రీనే, మీకు డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడంతా గడ్డి అంతా బెటర్. ఇక్కడ కూడా 4 ద్వారాలు ఉన్నాయి అంటే గుడి లోపలికి ప్రవేశించడానికి. మెయిన్ గోపురం కాకుండా ఇలాగ అక్కడ కనిపిస్తుంది కదా అలాంటి మిగిలిన 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా గడ్డి అంతా పెంచి చెట్లు అంతా పెంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే సిటీ అవతల ఉంది, అంటే ఊరు అవతల, మెయిన్ సెంటర్ కాదు. సో ఇక్కడ బయట షాప్స్ కూడా ఎక్కువ లేవు. సో ఇది టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు ఉన్నా కానీ మీకు టైం తెలియదు. చూడండి సో టెంపుల్ బాగుంది. తప్పకుండా అందరూ రండి. కాకినాడ వచ్చినప్పుడు ద్రాక్షారామము సామర్లకోట రండి. మీరు 1 డేలో 2 టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మీకు ఈజీగా. చాలా ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ద్రాక్షారామం మీరు పొద్దున్నే వెళ్ళారనుకోండి మధ్యాహ్నానికి వచ్చేయచ్చు. ఇక్కడ సామర్లకోట వచ్చి కాకినాడ నుంచి అరగంట 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు అయితే ఇంకా తొందరగా వచ్చేయచ్చు. మీరు అక్కడి నుంచి కూడా ఇటు వచ్చేయచ్చు. అప్పుడు మీరు హాఫ్ డేలోనే కవర్ చేసేయచ్చు ఈ 2. సో లింగానికి వచ్చేసి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ నాకు ఏమనిపించిందంటే లింగం వచ్చేసి ఇక్కడ సామర్లకోట లింగం చాలా స్మూత్గా ఉంది కానీ ద్రాక్షారామం లింగం వచ్చేసి కొద్దిగా దగ్గర దగ్గర అమరావతిలో ఉన్నట్టుంది అంటే కొంచెం గరుగ్గా ఉంటుంది లింగము సో అలాగుందనమాట సో వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రండి నేను బయట అదంతా కూడా మీకు చూపిస్తున్నాను మీ నడిసి ఉంటే వెళ్తుంది ఎక్కడికో సో చూడండి చెట్ల అంతా సో ఇది వచ్చి అవుటర్ మొత్తం సో ఇక్కడ అన్నదానాలకి కూడా డొనేషన్స్ ఉన్నాయి కొన్ని వాటికైతే ఒక పర్టికులర్ రోజు మీ గోత్రాలు అవి చదివి పూజ కూడా చేస్తారంట సో దానికి 100 రూపీస్ 300 రూపీస్ ఆ లిస్ట్ అంతా లోపల ఉంది సో మీరు వస్తే వాటికి కూడా చూడండి చేసేవాళ్ళు చేయండి లేదంటే లేదు అది మీ ఇష్టం అది కంపల్సరీ కాదు కాబట్టి సో ఈ పువ్వులు మొత్తం కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి గుడికి బయట బొండాలు కూడా ఉన్నాయి కొబ్బరి బొండాల చెట్లకి ఉడతలు చెట్లు పూల చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఏదో సమ్ స్పెషాలిటీ అంట మా అమ్మ చెప్తుంది దీన్ని డీటెయిల్స్ ఏదో చెప్తుంది అంట మమ్మీ ఏనండి ఇది తుమ్మి చెట్టు అంటారు శివుడికి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టము కోరికలు నెరవేరుతాయి పూలతో చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట మీకు ఎక్కడైనా దొరికితే ఇంట్లో కూడా పెంచుకోండి బయట కూడా బాగా దొరుకుతాయి పొలాల్లో గట్లలో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కాకపోతే గుర్తించుకోవాలి అంటే ఈ చెట్టుని గుర్తించడం తెలుసుకోవాలి తుమ్మి పూలు ఇలా కొంచెం శంకు ఆకారంలో ఉంటాయి కొద్దిగా శంకు ఆకారంలో చిన్న చిన్న తెల్లటి పూలు ఉంటాయి ఇవి ఇలా ఉంటాయంట పూలు చూసుకోండి మీరు ఎక్కడైనా దొరికితే ఇంట్లో కూడా పెంచుకోండి అప్పుడు ఇంట్లో శివలింగం పెట్టుకుని డైలీ పూజ చేసుకోవచ్చు అనమాట చాలా మంచిది ఇప్పుడు ఆ పూలు చూపించాను కదా నా వెనకాలంది అది మారేడు పత్రిలానే ఇది కూడా శివుడికి చాలా ఇష్టం అంట సో దీంతో పూజ చేస్తే మంచిదని మా మమ్మీ చెప్తుంది సో ఇది ముందు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే టెంపుల్ సో ఇదొక ద్వారం ఇది సో నా వాయిస్ వచ్చేసి కొంచెం డల్గా ఉంది ఎందుకంటే నాకు కోల్డ్ చేసింది సో దానివల్ల మిగిలిన టెంపుల్స్ కూడా మీకు డీటెయిల్గా చూపించలేకపోయాను సో ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి కొద్దిగా బాగా సెట్ అయిపోయింది అనమాట ఇంకా ఎక్స్పోజర్ కొద్దిగా తగ్గిద్దాం ఇప్పుడు బాగుందా మీకు చూడండి ఒక ద్వారం ఇలాంటివి మొత్తం 3 ఉన్నాయి సో 4వది వచ్చేసి అది మెయిన్ గోపురం అనమాట పువ్వు చెట్లు మాత్రం బాగా ఉన్నాయి ఇదంతా గుడి గోడ అనమాట మెయిన్ గోడ సో ఇక్కడ అన్నదానానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా జరుగుతుంది అనుకుంటా డైలీ మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ అన్నదానం జరుగుతుందంట సో ఇక్కడే ఇదే వచ్చి అన్నదాన మండపం సో ఇక్కడే అన్నదానం అంతా పెడతారు వచ్చేసి మార్నింగ్ 7 o'clock 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుంది తర్వాత గుడి మూసేస్తారంట సో దాని తర్వాత మళ్ళీ 4 o'clockకి తెరుస్తారు గుడి 4 గంటలకి సాయంత్రం నైట్ 8 గంటల వరకు ఉంటుంది గుడి ఎంట్రన్స్ సో ఇక్కడ గోపురం ఉంటుంది అనుకున్నాను కానీ ఇది కూడా దానిలానే ఉంది చిన్నగానే ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళిపోవడమే పార్కింగ్ ఏరియా బళ్ళ వచ్చినలకు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పార్కులు ఉన్నాయి, ఎక్కువగా బళ్ళ మీద వస్తారంట. సో ఇక్కడ కూడా టేబుల్స్ అవి ఉన్నాయి కూర్చోడానికి. సో ఇక్కడ ఏదో డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, మేము తీసుకోవట్లేదు. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. కాకినాడ వచ్చినప్పుడు అందరు ఇక్కడికి రండి. రామచంద్రాపురం నుంచి కూడా రావచ్చు ఇక్కడికి. ఆ రూట్ డీటెయిల్స్ తెలియదు నాకు అంత కరెక్ట్గా, కానీ రావచ్చు. కాకినాడకి దగ్గర రామచంద్రాపురం కన్నా కానీ అరగంట. ఈ వీడియోకి ఇక్కడ కానీ పంచారామాలు 5 శివాలయాల్లో సామర్లకోట, అమరావతి చాలా బాగుంది. అంటే ఈ రెండు ఊరు అవతలు ఉన్నాయి కాబట్టి బాగా ప్రశాంతంగా ఉంది. సో మీరు ఎంతసేపు అయినా ఉన్నా కానీ ఆ ప్రశాంతత ఫీల్ అవ్వచ్చు. మిగిలిన సిటీలో ఉండటం వల్ల కొంచెం ఆ ట్రాఫిక్ సౌండ్ అది ఇది. సో మీరు మాత్రం కంపల్సరీగా 5 పంచారామాలు కంపల్సరీగా విజిట్ చేయండి. 5 ఇలా కలిపి కాకపోయినా మీకు ఎలా కుదిరితే అలాగా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్ టు డేట్ ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.